morning, sir. Morning, morning. ఢిల్లీ వచ్చేవేంద్ర స్వామి. అరే, మీరు దేని నుంచి తీసుకొచ్చి దేనికి తీగ కట్టారు రామారావు గారు? గ్రేట్. ఏమీ లేని ఒక విషయానికి ఎర్రచందనం రంగు పులివితే నేను సీరియస్ గా తీసుకుంటానని మీ ఎత్తుగడ. కొంప తీసి ఇక్కడున్న ఈ చెట్లు చూసి నీకేమైనా ఆలోచన వచ్చిందా? మీ అంత కాకపోయినా మేము షార్పే. ఎత్తుగడ కాదు, నిజం. ఏంది నిజం? మీరు చెప్పిన ఆ చెక్ పోస్ట్ రిజిస్టర్ లో గ్రానైట్ రాసి ఉంటే మీరు ఎర్రచందనం ఎట్ట చెప్తారు? తిరుపతిలో గ్రానైట్ లేదు, ఆ బెల్ట్ లో గ్రానైట్ ఒక ప్రకాశం జిల్లాలోనే ఉంది. వాళ్ళంతా అటునుంచి అటే మెడ్రాస్ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. పిలేరు చెక్ పోస్ట్ లో వర్మ తాలూకు కంటైనర్ల ఎంట్రీలు ఉన్నాయి. అంటే మంగళూరు పోర్టుకి వెళ్ళే, ఇక్కడ నుంచి మంగళూరుకి బయలుదేరిన మనుషులు కనపడట్లేదు. సరే అనుకుందాం, ఈ మిస్ అయిన సురేందర్కి కంటైనర్ల ఎంట్రీలకి సంబంధం ఏంది? అంటే వర్మతో కలిసి సురేంద్ర ఆ స్మగ్లింగ్ చేస్తున్నాడా? తప్పు కదంట్ర సామే. ఈ కంటైనర్ల బ్యాచ్ మొత్తం మిస్ అయ్యారని అనుకుందాం. వాళ్ళ ఇళ్ళలో వాళ్ళందరూ ఊరకెందుకు కూర్చుంటారు? ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినట్టు నా నోటీస్కి రాలేదే. వాళ్ళ అడ్రస్లు మీ దగ్గర ఉన్నాయా? సారీ సార్, నా దగ్గర వెరీ డీటెయిల్స్ ఇవ్వలేదు. సురేందర్ది చీటింగ్ కేసు కాదు, మిస్సింగ్ కేసు అని ప్రూవ్ చేస్తానని చెప్పాను, చేశాను. మీకు అఫీషియల్గా మెమో కావాలంటే పంపుతాను. వద్దులే, మాకు ఈ మెమోలు డెమోలు ఏమి వద్దులే, కానీ మీ మిస్సింగ్ కేసు సీరియస్గా తీసుకుంటాను. వీడెవడు రా సామి, అటు తిరిగి ఇటు తిరిగి మాల్కి దీనికి లింక్ పెట్టాడు.
చట్టంలో గవర్నమెంట్ ఉద్యోగానికి 1,25,000 బాధ్యతలు చేయాలని రాసి ఉంటది. అవన్నీ చేయకూడదు, స్టాండర్డ్ గా కొన్ని ఉంటాయి, మూసుకొని అవి చేసుకుంటూ పోవటమే. అట్ట కాదు, అవన్నీ బాధ్యతలు నేనే చేసేస్తా, ఏదో ఉద్ధరించేస్తా అని ఆంతులు అగ్గితావు అనుకో, ఇదిగో ఇటు యాక్సిడెంట్లు అవుతాయి, ఇటు కాలు ఎదుగుతాయి. అయినా ఇవన్నీ నాకెందుకులే, నువ్వే యాక్సిడెంట్ చేసావని నిజాయితీగా పైకి రిపోర్ట్ రాస్తా. యాక్సిడెంట్ డైరెక్ట్ గా నీ వల్లే జరిగిందని యాక్షన్ తీసుకోక తప్పట్లేదు. నేను ఈ ఎంక్వైరీ కమిటీలో రామారావుకి 6 months సస్పెన్షన్ ప్రపోజ్ చేస్తున్నాను. ఏమంటారు ఎస్పీ గారు? సార్, ఇఫ్ డోంట్ మైండ్ ఐ హంబుల్ సబ్మిషన్. 6 months సస్పెన్షన్ అంటే కొంచెం ఎక్కువనే నా ఫీలింగ్. అది అతని ప్రమేయం లేకుండా జరిగిన ఒక యాక్సిడెంట్. హెల్ప్ ద పీపుల్ ఆల్సో. సో ఐ ప్రపోజ్ 3 months ఆఫ్ సస్పెన్షన్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ టు కన్సిడర్ దాట్. I'm okay with this. Yeah, thank you, sir. Better be safe than sorry next time, Mr. Ramarao. Thank you, sir. ఫోన్ చేసిన వెంటనే వచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ రా. మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలవడానికి ఇంకో బలమైన కారణం ఉండాలి. నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాక కాలంలో ఆ పెద్ద వర్మ మా మెంబర్, ఈడసలు మా మెంబరే కాదు. పండి పండి. ఎవడో మాల్తోలేవాడి గురించి మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం? మాలంటే? మాలంటే రకరకాలు ఉంటాయి సార్, అవన్నీ మాకు తెలీదు. సార్, మాలంటే ఎర్రచందనం సార్. మిస్ అయిన 20 మందికి ఆ మాల్కి ఏదో సంబంధం ఉందని అక్కడే తెలిసింది. అయినా మామా, ఈ మిస్ అయిన వాళ్ళందరూ కర్ణాటక పోలీస్ కస్టడీలో ఉంటారేమో, ఒకసారి చెక్ చేసుకోవచ్చుగా. సలీం, ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరు పోలీస్ కస్టడీలో లేరు, ఆల్రెడీ చెక్ చేశాం. అందుకే నేను దీని రూట్స్ లోకి వెళ్ళాను. నేను మొదటిసారి తిరుపతికి వెళ్ళినప్పుడు శేషాచలం ఫారెస్ట్ తో పాటు చాలా చోట్లు తిరిగి స్మగ్లింగ్ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకున్నాను. ఈ టోటల్ స్మగ్లింగ్ నెట్వర్క్ లో మొత్తం 5 లేయర్స్ ఉంటాయి. 1, వుడ్ కటర్స్. వీళ్ళు పేద లేబర్. ఎక్కడో తమిళనాడులోని తిరువనమలై దగ్గర ఉన్న జవాదుమలై ప్రాంతం నుంచి వస్తారు. 2, లోడర్స్. వీళ్ళు శేషాచలం ఏరియాలో లోకల్ వాళ్ళు, సీక్రెట్ లొకేషన్ కి వుడ్ని చేరుస్తారు. 3, కీపర్స్. వీళ్ళు కూడా లోకల్ వాళ్లే, సీక్రెట్ లొకేషన్స్ లో ఎర్ర చందనాన్ని కొన్ని రోజుల పాటు దాస్తారు. చిన్న మొక్కైనా సరే నీళ్లలో వేస్తే మునిగిపోయే గుణమున్న ఈ ఎర్ర కొయ్యని ఒకసారి నెలల కొద్దీ చెరువుల్లో కుంటల్లో దాచి ఉంచి కాపాడతారు. 4, ట్రాన్స్పోర్టర్స్. వర్మ లాంటి వాళ్ళు సీక్రెట్ లొకేషన్ నుంచి పోర్టు దాకా చేరవేస్తారు. 5, బ్యాక్స్పోర్టర్స్. వీళ్ళ కంపెనీల పేర్ల మీద ఎర్ర చందనాన్ని గ్రానైట్, ఫుడ్ లేదా టొబాకో పేరుతో ఎక్స్పోర్ట్ చేస్తారు. పెద్దగా రిస్క్ లేని పనిచేసే ట్రాన్స్పోర్టర్స్ మొత్తం ఇప్పుడు మిస్ అవ్వడమే ఒక పెద్ద మిస్టరీగా ఉంది. ఈ 5 లేయర్లు కాకుండా వీళ్ళందరి పైన ఒక కింగ్ పెన్ ఉంటాడు, వాడుగు భాషలో వాడినే డాన్ అంటారు. ఈసారి 12 కంటైనర్లు ఎర్ర చందనం, దాన్ని తీసుకెళ్తున్న మనుషులు మిస్ అయ్యారు కాబట్టి నా అంచనా ప్రకారం వాళ్ళ మనుషులు కూడా వెతుకుతూనే ఉండాలి. ఈ కేసుని క్రాక్ చేయడానికి మీకు తెలిసింది చెప్పండి, చేయగలిగింది చేయండి. మీ అందరికీ తెలుసు నేను మైసూర్ దూరదర్శన్లో పనిచేస్తానని. మంగళూరు పోర్ట్ ఏజెంట్ల ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ మీద మేము డాక్యుమెంటరీ చేసినప్పుడు ఇదంతా గ్యాదర్ చేశాం. నీకేమైనా కాంటాక్ట్ తెలుసా? మైసూర్ ఫోన్ చేసి రేపే కొలీగ్ దగ్గర కాంటాక్ట్ తీసుకుంటా. నేను నీకు రాత్రి చెప్పినట్టుగానే మా ఆఫీస్లో కొలీగ్కి ఫోన్ చేసి కాంటాక్ట్ తీసుకున్నాను. నువ్వు అనుమానించినట్టే పోర్ట్ ఏజెంట్ అప్పుడు మిస్ అయిన మాల్ కోసం తిరుగుతున్నాడంట, నువ్వు వెళ్ళి కలవచ్చు. సరే మరి, నేను వస్తా. అలాగే.